కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు జల్లిందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోచ్ ఫ్యాక్టరీ కోసం ఈ ప్రాంత ప్రజలు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని అన్నారు బీజేపీకి చట్టాలపై ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని మండిపడ్డారు కలిసి వచ్చే పార్టీలతో కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం పోరాడదామంటున్న చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్ ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది విభజన హామీలకు సంబంధించి రైల్వే కోజ్ ఫ్యాక్టరీ ఇవ్వలేమని చెప్పి మరోసారి కేంద్రం స్పష్టం చేసింది దీంతో బీఆర్ఎస్ సంబంధించిన నేతలు బగ్గుమంటున్నారు తెలంగాణ ప్రజలు యావత్తు కేంద్ర వైఖరిని తప్పుబడతా నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ప్రభుత్వ చీఫ్ కం వినయభాస్కర్ వినయభాస్కర్ గారు కేంద్రం వైఖరిని ఏ రకంగా చూస్తారు కాజ్పేట కోజ్ ఫ్యాక్టరీ అనేది నలభై ఏండ్ల కళ కలగానే మిగులుతుందని సార్ ఏం చెప్పాలనుకున్నారు దీనికి సంబంధించి అంటే కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు ఒక భాస్కర్ అన్నటువంటి డిమాండ్ కాదు లేక ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేయని డిమాండ్ కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి నలభై ఏళ్ళ నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నారు ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆనాటి ఉద్యమ నేత ఈ ప్రాంతమంతా కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పద్నాలుగేళ్ల పాటు ఈ ప్రాంతమంతా తిరుగుతూ ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వనరులకు అనుగుణ అనుగుణంగా ఏ పరిశ్రమలు పెట్టాలి ఆ పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి ఏ ఏ తీరుగా ఉంటుందని చెప్పి విభజన చట్టంలో మరి ఈ పోరుగా లాంటి ఓరుగాళ్ళు నుంచి మూడు అంశాలను మరి ప్రతిపాదించడం జరిగింది చట్టంలో కూడా పొందుపరిచిండ్రు అందులో ముఖ్యంగా కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ మరి ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ రావాలని చెప్పి ఇది అంటే చట్టం అంటే చట్టాలను గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు ఉంటుంది మరి ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ అమిత్ షా ప్రభుత్వం మరి చట్టాలను గౌరవించరు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కాపాడరు దాన్ని కూలదోస్తారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చరు ఈరోజు తెలంగాణకు రావాల్సినటువంటి వనరులను ఇచ్చేయరు పైపెచ్చు మా తెలంగాణ ఉద్యమ నేతను మా ముఖ్యమంత్రి గారి ఆత్మస్థైర్యం దెబ్బతీన విధంగా అనేక దాడులు చేస్తారు మా ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తారు మా కేసీఆర్ గారు కుటుంబ సభ్యులపైన ఈడీ దాడులు సిబిఐ దాడులు మా మంత్రులపైన సీబీఐ దాడులు మా పార్లమెంట్ మీద సీబీఐ దాడులు ఐటీ దాడులు ఈ ఉద్యమకారులు ఎవరైనా వీటికి భయపడతారా అండి ఖచ్చితంగా నిన్న మా సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు మరి ఈ ప్రశ్నలు ఇవ్వనెత్తితే కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావిస్తే అది కాదు ఫీజబుల్ కాదన్నారు గతంలో కూడా ఒక ఆర్టీఏ కార్యకర్త రవి అని మరి ఆర్టీఏ గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే ఫీజబుల్ కాదు అన్నారు ఇక్కడ ఫీజబుల్ కాదంటారు పక్క రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి కోచ్ ఫ్యాక్టరీ త మీరు జాగ ఇవ్వలేదు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మాట కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎన్ని వేల ఎకరాలన్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు ఐటీ శాఖ మంత్రి మున్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు అనేక ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది మరి మీలాగేమైనా మేము పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అమ్ముకుంటున్నామా ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని కాపాడాలనే ఒక తపనతో నీ ప్రభుత్వం ఉన్నది మీరు ఎన్ని వేలుగా ఉన్నా ఇచ్చే మీరు అడిగింది పిఓఎస్ అంటారు దానికి దేవేదశాఖ ఉన్నటువంటి స్థలాన్ని ఇచ్చినాము అందులో కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నటువంటి గుడిసేవాసులకు పునరావాసం కల్పించినాము మరి దేవేదాయ శాఖ కావాల్సిన డబ్బులు కట్టినాము అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా చేసినాము మేము అన్నీ కూడా ఈ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి ఏవేవి కావాలన్నా చేసినాము ములుగులో కూడా మాకు స్థలం కావాలంటే ఇది చేసినాము బయ్యారంలో మీరు అంత నాణ్యత లేదంటారు మరి అటువంటి అప్పుడు చట్టంలో ఎందుకు పెట్టిన ఆ రోజే చెప్పేది ఉండే అంటే ఈరోజు తెలంగాణ ప్రజల పైన విశ్వాసం లేకుండా తెలంగాణ అభివృద్ధికి నిరోధులుగా ఇటు బీజేపీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మరి రెండూ కూడా మరి కరుడు కట్టినటువంటి ఉన్మాదుల్లాగా మా తెలంగాణ ప్రభుత్వం పైన మా నాయకుల పైన కక్ష కట్టేది ఏం చేయదలుచుకున్నారు ముఖ్యంగా తెలంగాణ బీజేపీ సంబంధించినటువంటి నేతలను ఏం కోరుతారు కేంద్ర మంత్రి ఉన్నాడు ఇక్కడ వారిని ఏం కోరుతారు అంటే అంటే మేము తెలంగాణను ఏ తిరిగైతే సాధించినమో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ తిరిగైతే సాధించినమో ఖచ్చితంగా మేము దశలవారీగా ఆందోళన చేస్తాం అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ రావాల్సిన మెడికల్ కాలేజీలు కానీ మరి అనేక ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వకుండా కాళేశ్వరంకి రావాల్సిన నిధులు కూడా కాళేశ్వరం జాతీయ హోదా కల్పించాలని అవి కూడా కల్పించకుండా మరి తెలంగాణ పైన ఒక వివక్షతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా మేము ఉద్యమం చేపడతాం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా పోరాటం కొనసాగిస్తాం మరి అదే మా నాయకులతో చర్చించే అనంతరం మరి కలిసి వచ్చే సంస్థలతోని కలిసి వచ్చే సంఘాలతోని మరి దశల వారీగా మా ఉద్యమం చేపడతాం ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్లను ఒప్పుకోకుంటే ఈ ప్రాంతంలో కేవలం వరంగల్నే కాదు తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ నాయకులను కలిసి రాని పార్టీలను తరిమి కొట్టే కాజుపేట కాజు ఫ్యాక్టరీకి సంబంధించి వాటి సాధన కోసం ఏ రకమైనటువంటి ఆందోళన కావచ్చు లేదా దాని కళ సహకారం చేయబోతుంది అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా మరి బీఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది మరి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వంతో మా మంత్రులతోని మా ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత గతంలో మా పార్లమెంట్ సభ్యులు కూడా ఉండే మరి వాళ్ళందరితోని కూడా మరి అప్పుడు లేవనెత్తినటువంటి సీతారాం నాయక్ గారు ఉండే కరీంశ్రీ గారు ఉండే వినోద్ కుమార్ గారు ఉండే మా అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి దయాకర్ గారు కానీ కవిత గారు కానీ మా రాజ్యసభ సభ్యులు అందరినీ మరి ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చించి గల్లీలో ఏ తీరుగా ఉద్యమం చేయాలి ఢిల్లీలో ఏ తీరుగా ఉద్యమం చేయాలి పార్లమెంట్లో లెవెన్ ఎత్తాలి అనేది మేము మాకు కలిసి వచ్చే పార్టీలతోనూ కూడా ఈ అంశాల మీద చర్చించాము